ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నా, అర కేజీ తీసుకున్నా, శుభ్రంగా కడిగి పెట్టాను. తోకలు కట్ చేసి చిత్రాలలాగా కట్ చేయాలి. ముదురు గింజలు ఉంటే తీసేయాలి, లేదా ఉంటే ఉంచేసుకోవాలి. టేస్ట్గా ఉంటాయి, మరీ సన్నగా కట్ చేయకూడదు, మీడియం సైజు కట్ చేయాలి. కాకరకాయ ఫ్రై ఆరోగ్యానికి ఎంతో మంచిది, చాలా బాగుంటుంది టేస్ట్. టేస్ట్ అంటే చేదుగా ఉంటుంది కానీ తినాలి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలు తినచ్చు, పెద్దలు తినచ్చు, చాలా మంచిది. ఒక స్పూన్ ధనియాలు, కర స్పూన్ జీలకర్ర దోరగా వేపుకొని గ్రైండ్ చేసుకోవాలి. 8 ఎల్లిపాయలు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఆయిల్, కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంపకడాయి ఎందుకు పెట్టుకున్నంటే మందంగా ఉంటుంది కాబట్టి మాడిపోదు, బ్రౌన్గా ఏగుతాయి. ఇంకొంచెం వేగాక నేనైతే వెళ్ళిపోయి కర్రీ ఇస్తాను. కొంతమంది వెళ్ళిపోయలు అయ్యారు. రెమ్మ కరివేపాకు 1/2 స్పూన్ ఫస్ట్ కొంచెం వేసాను, వేసిన రుచికి తగ్గట్టు వేస్తాను. టైం తీసుకోదు, 10 నిమిషాలే ఈజీగా అయిపోతుంది. ఉల్లిపాయ కారం పట్టు పెట్టుకున్నా వేసేస్తాను. కాకరకాయ ఫ్రై అయిపోయింది.